రక్షతి రక్షిత అంటూ తనదైన స్టైల్లో పంచగట్టుకుని మనందరినీ పంచులతో నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసిందేంటి, పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు కాదు, మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్ వినోద్ పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చెమ్మక్ చంద్ర పక్కింటావని కాకుండా ఎదురింటావడితో ప్రత్యాపారం స్టార్ట్. మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి, దరఖాస్తు ఆలస్యం అవటంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీమ్ మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీమ్ లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద శిల్పంలా ఉన్నాను కదా, గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నాను. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వేరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా, అదొకటి ఉందా? మంచి పిల్లలు డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి. ఏమండి మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావనుకో ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తా? నేను ఏడుస్తా. నేను నవ్వితే? నేను నవ్వుతా. నేను మీద నుంచి దూకితే? ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతా చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెం చేసుకోవాల్సి వచ్చింది. చేస్తాడు కొట్టావంటే ఎందుకు తిడతారో ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లే. బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్ వేసుకోవాలరా. దేనికి? నా రిపోర్ట్ వచ్చింది. మరి వేస్తావరా నువ్వు సోపు? 5 మార్కులేంట్రా? 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నానా అప్పులు చేస్తా, నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ బయటపడతారని చెప్పి కారు కొనుక్కున్నా. ఇంకా అది కడుక్కోవడం రోజు కూర్చొని. ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా? అంటే లేదు, నీళ్లు పోస్తున్నా, పెరిగి పెద్దదై బస్ అంత అవ్వాలని. అబ్బా మా ఇంట్లో టీవీ వస్తలేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? ఏమన్నా ఆది గారు ఏం మాట్లాడి? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంటరా? చంపుతారే. కావండే కోపం తెచ్చుకోకండి, పక్క పక్క ఇంట్లో వాళ్ళు. అవును మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో ఎలా పోయారండి? పోయినాడు స్నానానికి వెళ్ళాడు. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. 3 వేసాడు, దేవుడు కనిపించలా. 4 వేసాడు, ఆయన కనిపించాలి అప్పటి నుంచి. అదే మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా. గజ ఎత్తగాడే, గజ మాత్రం ఎదగాడు. బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, బంగారం బంగారం బంగారమే. పక్కింటి పిల్లలందరూ నీకు బంగారంలా కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు?
ధ్యానం అనవసరం. రేపు ఉదయానికైనా నా కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తున్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడు అనుకరించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటా, మనం చేయాల్సింది కూడా చేయాలి. ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి? ఒక నెల రోజులు క్యాంపుకి వెళ్ళాలరా. ఈ నెల రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అలాప్పుడు ఎవరు వచ్చారు? అల్లర్ నరేష్ గారు వచ్చారు. ఒక రోజు రోజా గారు జడ్జి గారు అలాప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరొకరు వచ్చి పోతుంటారు. పిల్లలతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. మాకు తెలీదు, ఏం చేసి చూపించు బాబు. ఏమన్నారండి మీరు? పిల్లలతో రొమాన్స్ చేయటం ఒక ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? బాబు మాకు తెలియదు, చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్, నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే, మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా. అవకాశం ఇచ్చిన వాడు కూడా రాదు. తెలియలేదండి నాకు. ఒరే ఆది, నీకు అసలు విషయం అర్థమవుతా లేదు. ఏమైందిరా? నాకు వంశోదారుకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు ఆస్తి అంతా ఎంత? ఏంటి? కోట్లు రా. కోట్ల వెళ్ళి ట్రై చేసుకో మరి. ఏమండి? ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిమ వల్ల పుట్టారు, ఆయన వల్ల పుట్టారు కనుక్కో. చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తే లేక చేతితో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. చెప్పండి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాని పుట్టితే వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవటమే. ఒరే ఆది, తాయితి కట్టుకుని కట్టుకుని ఇస్తెంతకాయా? ఎక్కడ పెట్టుకోను? సంకలో పెట్టుకో, సంవత్సరం తిరిగే కాలం నీకు కొడుకు పడతాడు. ఏమండి, మీరు కూడా కట్టించుకోండి. మనకెందుకే, మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ, వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత. ఒరే ఆదే, వంశోదారుడు రా, వంశోదారుడు పుట్టాడు, ఆస్తంతా నాదే. కంగ్రాట్స్ కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఆది గారు. దీనికో సంతకం, దీని మీద సంతకం పెట్టండి. హలో, సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడి తండ్రికేనా? అవును. అయితే ఈయనే అంటే అయ్యో బాబోయ్, ఇదంతా కళ. అయ్యో బాబోయ్, మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వసేయ్! అబ్బా, ఏంటి పొద్దున ఎంతనే ఊటీ వెళ్ళాలి. ఊటీయా? ఊటీ ఎందుకండి సడన్ గా? నా ఊటీ వెళ్ళిపోదాం. ఏంటి రాజుగారు, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అంటే ఆయన ఏం చేయగలడు? మంత్రాలకు చింతకాయలు రాలో నాయన. తెచ్చాడండి, రాలిందని. అందుకే కదా నీకు కళ వచ్చిందా? కరెక్ట్ కళ. కానీ ఆది మాత్రం పంచులతో చంపేశాడు. టీవీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఏ పంచు చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. నాగబాబు గారు, వెరీ గుడ్ అది. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు.